విగ్రహాలు చేసిండు, ఫామ్హౌస్లు కట్టుకున్నారు, ఫామ్హౌస్ల చుట్టూ 8 ఫీట్ల కాంపౌండ్ వాల్ కట్టుకున్నారు, దాని మీద కరెంటు తీగలు పెట్టుకున్నారు. మిత్రులారా, ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన వాళ్ళ ఇంటి నుండి పొలానికి పోవడానికి, పొలం నుండి ఇంటికి రావడానికి 1 సంవత్సరంలో 79 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి, మనము తిండి లేక మనకు పింఛన్లు లేక మన అమ్మలు ఊర్లలో చస్తుంటే, మన నాయనలు ఊర్లలో చస్తుంటే, మనకు వైద్యం అందలేదని ఏడుస్తుంటే, మరోవైపు మన ఉద్యోగ మిత్రులు జీతాలు రాలేదని ఏడుస్తుంటే, మరి పారిశుద్ధ్య కార్మికులు జీతాలు రాలేదని ఏడుస్తుంటే, ఈ రోజు ముఖ్యమంత్రి గారు తన ఇంటి నుండి ఫామ్ హౌస్ పోయి, ఫామ్ హౌస్ నుంచి ఇంటికి రావడానికి 79 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. మిత్రులారా, 1 సంవత్సరంలో ఇందుకోసమేనా 1300 మంది అమరవీరులు 8 సంవత్సరాల క్రితం త్యాగం చేసింది? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఈరోజు కేంద్రంలో బీజేపీ ఇక్కడుంటే బండి సంజయ్ ఏమంటున్నాడు మిత్రులారా, మసీదులకు మీద మసీదులు వేద్దాం, శవాలుంటే మీవి, శివాలుంటే మావంటున్నాడు. ఇదేనా ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు మాట్లాడాల్సిన మాటలు మిత్రులారా? మత కల్లోలాలు రేపి తెలంగాణ ప్రజల బతుకును చిత్రం చేసి తెలంగాణలో అశాంతి సృష్టించి మరి గద్దెనెక్కాలనుకుంటున్నారు బీజేపీ పాలకులు. ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళేనా మనకు కావాల్సింది మిత్రులారా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఇందుకోసమేనా మనం ఓట్లేసింది? మన పిల్లల భవిష్యత్తు కోసం ఓట్లేసాం, అమరవీరులు వాళ్ళ గొప్ప భవిష్యత్తు, వాళ్ళ మన భవిష్యత్తు కోసం. ఇప్పటి వరకు మీరు జనతా న్యూస్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.